हाय फ्रेंड्स, वेलकम टू गोदावरी स्टाइल कॉर्नर। नेनु मी लक्ष्मी। ई रोजु एंतो ईजीगा इंट्लोने रेस्टारेंट स्टाइल्लो तंदूरी चिकेन जॉइंट्स एला चेसुकोवालो चूपिंचिबोतुन्नानंडि। मुंदुगा शुभ्रंगा कडिगि उंचुकुन्न जॉइंट्स तीसुकोवालि। जॉइंट्स की इला नाट्लु पेट्टिंचुकोवालंडि। तर्वात ఒక నిమ్మకాయ రసం ని ఇలా వేసుకోవాలి చికెన్ ముక్కల మీద। తర్వాత కొంచెం salt వేసుకోవాలి। తర్వాత కొంచెం కారం కూడా వేసుకోవాలండి। ఇంకా కొంచెం పసుపు। ఇవన్నీ వేసుకున్న తర్వాత కొంచెం అన్ని కలిసేలాగా చికెన్ ముక్కలకి చక్కగా కలుపుకోవాలి। మొత్తమంతా ఇలా కలుపుకున్న వాటిని ఒక 15 నిమిషస్ వరకు నానబెట్టుకోవాలి। వీటిని మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలండి। తర్వాత పెరుగుని ఒక 4 స్పూన్స్ వరకు, పెద్ద స్పూన్స్ 4 స్పూన్స్ పెరుగు తీసుకోవాలి। దాంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ ని ఒక 2 స్పూన్స్ వరకు వేసుకోవాలి। తర్వాత 1/2 టీ స్పూన్ వరకు చాట్ మసాలా పౌడర్ వేసుకోవాలి। ఇంకా ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి। మళ్ళీ ఇంకా కొంచెం salt యాడ్ చేసుకోవాలి। ఒక 1/2 స్పూన్ వరకు కారం వేసుకోవాలి। 1 స్పూన్ గరం మసాలా పౌడర్ వేసుకోవాలి। ఇంకా చిటికెడు టేస్టింగ్ salt వేసుకోవాలండి। ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలుపుకోవాలి। మొత్తం పెరుగంతా మెత్తగా అయ్యేంత వరకు కలుపుకోవాలి। ఫుడ్ కలర్ ని ఒక 1/2 టీ స్పూన్ వేసుకోవాలి। అది ఆప్షన్ అండి, ఇష్టమైన వాళ్ళు వేసుకోండి, లేదంటే లేదు। తర్వాత బాగా కలుపుకోవాలి। కొంచెం మళ్ళీ ఇంకొక కాయ నిమ్మరసాన్ని కూడా అందులో వేసుకుని బాగా కలుపుకోవాలండి। ఇప్పుడు ఆల్్రెడీ మనము ఇలాగా మ్యాగ్నెట్ చేసి పెట్టుకున్న ముక్కల్ని మళ్ళీ ఈ మిశ్రమంలో కూడా వేసుకోవాలి। ఈ పెరుగు మసాలా పేస్ట్ ని రెడీ చేసుకున్నాం కదండి, ఆ పేస్ట్ లో మళ్ళీ ఈ ముక్కలకి మొత్తమంతా పట్టేలాగా కలుపుకోవాలి। మనం ముక్కలన్నింటికి అప్లై చేసుకోవాలి పేస్ట్ ని। ఇప్పుడు నేను చూపిస్తున్నట్లుగానే మొత్తం అన్ని ముక్కలకి కూడా ఈ పేస్ట్ అనేది అప్లై చేసుకోవాలి। ఇలా చేసుకున్న ముక్కలన్నింటిని ఒక 4 అవర్స్ 5 అవర్స్ వరకు నాననివ్వాలండి। మనం ఫ్రిజ్ లో పెట్టేసుకుంటే చక్కగా బాగుంటుంది, బాగా తొందరగా పడుతుంది ముక్కలకి ఫ్లేవర్స్ అనేవి। ఇవి 5 అవర్స్ వరకు ఫ్రిజ్ లో పెట్టేసుకున్నాను। తర్వాత తీసిన తర్వాత ఈ లోపు ఒక గిన్నెలో నెయ్యి తీసుకోవాలి। ఒక మందంగా ఉన్న పాన్ తీసుకోండి, లేదంటే తొందరగా మాడిపోతుంది। దానికి పాన్ కి నెయ్యిని అప్లై చేయాలి। తర్వాత ఇలా నానబెట్టిన చికెన్ పీస్ ని ఒక పీస్ ని వేసుకోవాలి। వేసుకుని సిమ్మిలో పెట్టుకొని మూత పెట్టేసుకోవాలి। మధ్యలో ఒకసారి తీసుకొని టర్న్ చేసుకుంటూ ఉండాలి। ఇలా ఒకసారి టర్న్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని మళ్ళీ ఒక 5 నిమిషస్ తర్వాత మళ్ళీ చూసుకోవాలి। ఎందుకంటే మీకు ఆ గ్రేవీ అనేది ఇంకిపోతుందండి తొందరగా। ఆ గ్రేవీ ఉన్నప్పుడే ఆ చికెన్ అనేది ఉడుకుతుంది। అప్పుడప్పుడు ఇలాగా టర్న్ చేసుకున్న ప్రతిసారి నెయ్యిని అప్లై చేసుకోండి। ఒక 2 టైమ్స్ అప్లై చేసుకుంటే సరిపోతుంది। తర్వాత
ఒక 15 మినిట్స్ వరకు మళ్ళీ మూత పెట్టేసుకుని తీసుకుంటే చక్కగా ఇలాగా వేగిపోతుంది. మీకు వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు కూడా ఇలాగే కుక్ అవ్వనివ్వాలి. ఈ గ్రేవీ అంతా మళ్ళీ మొత్తం అంతా అప్లై అయ్యేలాగా మళ్ళీ ముఖం మీద వేసుకుంటే మీకు ఆ ఫ్లేవర్స్ అనేవి పోకుండా ఉంటాయి. అంతేనండి, ఇది రెడీ అయిపోయింది. ఈ రెడీ అయిపోయిన దానికి ఇప్పుడు ఇది పక్కన పెట్టుకుని మనం స్మోకీ ఫ్లేవర్ కోసం ఒక పుల్కా స్టాండ్ని గ్యాస్ మీద పెట్టుకోవాలి. ఆ పుల్కా స్టాండ్ మీద ఇప్పుడు ఆల్రెడీ మనము ఫ్రై చేసింది చికెన్ పీస్ని పెట్టుకోవాలండి. మీకు అందులో వాటర్ అనేది ఇంకా ఉంటే కనుక దాని మీద గ్యాస్ మీద పడినప్పుడు కొంచెం నిప్పు కింద వస్తుంది. అనే ఏం పర్వాలేదు, ఈ స్మోకీ ఫ్లేవర్ వచ్చిన తర్వాతే తండూరి చికెన్కి ఇంకా ఏమైనా ఉడకన పార్ట్స్ ఏమైనా ఉంటే మీకు చక్కగా వాటర్ అనేది అబ్జర్వ్ అయ్యి స్మోకీ ఫ్లేవర్ కూడా చక్కగా పడుతుంది చికెన్ పీస్కి. చాలా టేస్టీగా ఉంటుందండి. ఇదే ప్రాసెస్లో కనుక చేసుకున్నట్లయితే చాలా బాగా వస్తాయి. కాకపోతే కొంచెం నిదానంగా చేసుకోవాలి, టైం తీసుకుంటుంది. కనీసం ఒక 1 అవర్ అయినా ఈ ప్రాసెస్ జరుగుతుంది. లోపల పచ్చి పచ్చిగా ఉండకుండా ఉండాలంటే మనము కొంచెం టైం తీసుకున్న చక్కగా ఒకటొకటి వేపుకుంటేనే మీకు బాగుంటుంది. ఇలాగే అన్నీ కూడా ఫ్రై చేసుకోవాలి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే తండూరి జాయింట్స్ రెడీ అయిపోయినాయి. మీరు కూడా ఎలా వచ్చినాయో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. చాలా టేస్టీగా ఉంటాయి ఈ తండూరి చికెను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.